స్వాగతం సుస్వాగతం లైవ్లోకి ఎందుకు వచ్చానంటే ఆల్రెడీ అప్పుడే చాలామంది వీడియోలు చేసేశారు అది ఇస్తుందో నిజమో అబద్ధమో అది ఎవరికీ తెలియదు దేవుడికి తప్ప ఓకే ఇప్పుడు ఒక వీడియో వచ్చింది కదా ఒక బాబు ఒక పాప మా అమ్మ మమ్మల్ని పదిహేను సంవత్సరాలు వదిలేసి వెళ్ళిపోయింది అది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు ఏ కంట్రీలో ఉందో తెలీదు అసలు ఉందో తెలీదు బతికిందో తెలియదో బతకలేదో తెలీదు ఒక వీడియో ఇప్పుడు వచ్చింది కొత్తగానే ఏ దాని మొగుళ్ళు లేడా వాళ్ళ ఫ్యామిలీ లేదా పిల్లలతో పెట్టించడం వెలిసిన పనేంటి వీడియోలు వెనకాల కుటుంబం లేదా వాళ్ళకి పదిహేను సంవత్సరాల బట్టి నుంచి ఇప్పుడు గ్యాప్ వచ్చిందా ఆవిడ ఏమైపోయిందో ఏంటో ఎక్కడుందో ఏంటో ఇన్నాళ్ళు బట్టి నుంచి వీడియో పెట్టలేకపోయారా ఆలోచించండి అలా ఆలోచించండి నిజ నిజాలు ఏంటో తెలుసుకోండి అసలు వాళ్ళ దే ఊరు ఆ పిల్లలు దే ఊరు ఏ గ్రామంలో ఉంటారు ఏ ఊరికి వాళ్ళు ఇవేమీ అవసరం లేదు మీకు మీకు వీడియో దొరికితే చాలు పండగ చేసుకోవడానికి కోతి కొబ్బరిగా దొరికినట్టు హీరోయిన్లు హీరోలు చాలామంది అప్పుడే హీ డిబేట్లు చేసేస్తారు ఆ వీడియో పక్కనే ఆ పిల్లలు కావాలని చెప్పే మాటలు కాదు పక్కల నుంచి చెప్పిస్తున్నారు అది మీరు బాగా వినండి రెండు మూడు సార్లు చూడండి వచ్చిన వీడియోని ఓకే ఆ పిల్లలు బాధతో చెప్పే మాటలు మాత్రం కాదు కావాలని పక్కన వాళ్ళు చెప్పిస్తున్నారు ఊరు లేదా ఇల్లు లేదా ఎక్కడో ఊరి చివరికి తీసుకెళ్ళి చెట్ల మధ్యలో పెట్టి ఆ పిల్లని నిలబెట్టి వీడియో చేస్తున్నారు అది గమనించండి ఓకే అది ఉత్తుదో నిజమో వాళ్ళమ్మ వదిలేసిపోందో లేదో అది దేవుడికి తెలాలే ఓకే నోరుంద కదా అని ఇష్టసారంగా మాట్లాడొద్దు అది మన అక్క అవ్వచ్చు మన చెల్లె అవ్వచ్చు మన అమ్మే అవ్వచ్చు ఓకే మన ఇంట్లో వాళ్ళకే గుప్పుడు ముద్ద పెట్టలేని వాళ్ళు అందరమో ఈ లైవ్లోకి వచ్చి టిక్టాక్లోకి వచ్చి సోషల్ మీడియాలోకి వచ్చి ప్రతి ఒక్కరిని ఇలా ఏలెట్టి చూపిస్తున్నాం అది తప్పు ఓకే మనమేంటో మనకి తెలిసినప్పుడు అది నిజమో ఉత్తుదో అది అబద్ధమో దేవుడికి తెలాలే నోరు ఉంది కదా నిష్టాసారంగా మాట్లాడొద్దు ఒక ఆడదాన్ని తిట్టొద్దు నిందయ్యొద్దు ఓకే తర్వాత అన్నీ తెలుసుకున్న తర్వాత అది ఉత్తుదంట ఫేక్ వీడియో అంట అనేసి తెలుసుకున్న తర్వాత లాస్ట్కి చెప్పవలసిందేంటి సారీ వాళ్ళందరూ బాగానే ఉన్నారు తెల్లి పిల్లల్లో తెలుసుకుంది పిల్ల తల్లిల్లో కలుసుకుంది సారీ చెప్పేస్తారు అక్కడికి వీడియోలు డిలీట్ చేసామంటారు చి ఎందుకు వచ్చిన బతికల్లా నిజ నిజాలు తెలుసుకోండి కాళ్ళు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము అది తొప్పే చేసిందో ఒప్పే చేసిందో మనం చూడలేదు కంటితో చూడాలి చెవితో వినాలి అప్పుడు నోటుతో మాట్లాడాలి ఓకే అబద్ధాన్ని మాత్రం నిజమని సృష్టించకండి నిజ నిజాలు తెలుసుకోండి ఓకే తప్పుగా మాట్లాడుంటే క్షమించండి చెప్పాలనిపించింది చెప్పండి ఫ్రెండ్స్ ఎవరో నా మీద ఈరోధ పెంచుకోవద్దు ఓకే బాయ్